ఇంకా ఆ ప్రదేశంలో ఉండి అవి పోయేదాకా కూడా పూర్తిగా ముంపు నుంచి బయటపడ్డట్టు కాదు. అంటే పడిన గండ్ల నుంచి వచ్చిన ప్రమాదం నుంచి అయితే తప్పుకున్నట్టేనా? అంటే 3 గంటలు పడ్డాయి, అప్పటికే ఆయన నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుండి మొత్తం పనులన్నీ పూర్తి చేస్తున్నారు అనేది అవసరం అయితే దానికి ఏదో బ్రిడ్జ్ కూడా వేస్తామని అన్నారు, మరి ఏం జరిగిందో తెలియదు. గండ్లు అయితే పూడుకుపోయి ఆ ప్రమాదం నుంచి అయితే కోలుకున్నట్టేనా పెద్దవాడ? ఖచ్చితంగా గండ్లకు సంబంధించి గండ్ల ద్వారా నీళ్లు వచ్చే సమస్య అయితే పోయింది. మళ్ళీ ఏమన్నా మొన్న వచ్చినటువంటి తరహాలో భారీ వరద నీళ్ళు వస్తే అప్పుడు గండ్లకి ప్రమాదం, అది కింద కృష్ణానదిలో నీళ్లు వస్తాయి. ప్రస్తుతానికి అట్లాంటి భయం ఉండకపోవచ్చు. ఇప్పుడు బెజవాడ బుడమేరు ఇటు నుంచి ఉప్పుటేరుకు డైవర్ట్ అయిందా ఈ జల ప్రళయం? ఒక రకంగా ఉత్తరాంధ్ర వాసులు అంటే ఇప్పుడు కోస్తా నెమ్మనటి వరకు ఇబ్బంది పడింది, ఇప్పుడు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బంది పడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రమాదం మీదైనా ముందుగా అప్రమత్తమై అలర్ట్ అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతవరకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందని అనుకోవాలి? అంటే బుడమేరుకి ఉత్తరాంధ్రకి సంబంధం లేదు, బుడమేరుకి సంబంధం కొల్లేరు వరకే. ఉత్తరాంధ్రలో మళ్ళీ తుఫాను వలన కొండపోత వర్షాలు అటు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి అక్కడ వేరే సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే బుడమేరు దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వాటర్ కొల్లేరులోకి వెళ్తుంది, ఎట్లా? త్రూ ఉప్పుటేరు. ఇక్కడ ఈ ఉప్పుటేరు ఏమైపోయిందంటే ఎప్పటికప్పుడు ఉపన్యాసాలు బాగుంటాయి కానీ దాంట్లో వచ్చిన తూటుకాడని ఎవరూ తీయలేదు, దాన్ని బాగు చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. తూటుకాడంతా పేరుకుపోయి ఉన్నది, అది వందల కాదు వేల ఎకరాలలో అట్లాగే ఉండిపోతుంది, నీళ్లు అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంటాయి. ఇప్పుడు మీరు కొన్ని విజువల్స్ చూస్తే కొన్ని ఛానళ్ళలో పొద్దున ఉప్పుటేరు